విద్యా ఎవరు దొంగలించలేని ఆస్తి అటువంటి ఆస్తిని వందలాది మంది విద్యార్థులకు పంచుతూ రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా జంగారెడ్డిగూడెంకు చెందిన ఒక మహిళా ఉపాధ్యాయురాలు గుర్తింపును పొందారు జంగారెడ్డిగూడెంకు చెందిన పాలపర్తి నూకరాజు శ్యామల దంపతుల పెద్ద కుమార్తె పాలపర్తి కృష్ణవేణి ఈమె ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకొని విశాఖ చుట్టుపక్కల ప్రాంతాలలో పనిచేస్తూ ఎంతో మంది విద్యార్థులను మేధావులుగా తీర్చిదిద్దారు తన పని తీరుతో రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా గుర్తింపును పొందారు ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డును అందుకున్నారు దీంతో పాలపర్తి కృష్ణవేణితో పాటుగా ఆమె తల్లిదండ్రులను జంగారెడ్డిగూడెం జెడ్పి హైస్కూల్ 1973-78 సంవత్సర పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో జీవి రమణరాజు అట్లూరి సురేష్ తడికిమల్ల శ్రీనివాసరావు బ్రహ్మానందం ఎల్ వెంకటేశ్వరరావు మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు ఎంతవరకు అందరం కలిసి ఆటపాటలతో సరదాగా బాల్యంలో ఎంత సరదాగా ఉండేవాళ్ళమో ఇప్పటికీ కూడా అలాగే మేము మా స్నేహితులందరం అలాగే కొనసాగుతున్నాము ఎందుకంటే చిన్నప్పుడు చిన్న లక్షణాలు వస్తాయి ఎదిగిన తర్వాత మళ్ళీ అదే వయసులో వచ్చేసాం మేము అందరం చదువురా చదువుకున్నామో ఈ రోజున ఏదన్నా అకేషన్ వచ్చిందంటే ఫస్ట్ మేమందరం ఇంట్లో చుట్టాలు అందరూ తర్వాత ఫ్రెండ్స్ అంటాము ఫ్రెండ్షిప్ సాగం బలం అంటాము అలాంటి స్నేహితులు మంచిగా మన చుట్టూ ఉన్నప్పుడు మనం ఏదైనా సాధించవచ్చు అనడానికి గుర్తింపు నేషనల్ అవార్డు అయినండి కానీ మా బాల్య స్నేహితులందరూ ఎందుకు మళ్ళీ వసుంధరలో వచ్చింది ఇంకా ఉపాధ్యాయుడికి మంచి సరిపోయిన వచ్చి పిల్లలందరూ ఇంకా బాగు చేయాలి అలాగే సమాజానికి కూడా మనం అందరం సర్వీస్ చేద్దాము సేవ చేద్దామని వాళ్ళందరూ మహాత్మ ఒక మహాకార్యం కింద చేపట్టి కృష్ణ నేను కలుస్తామని ఫోన్ చేస్తే చాలా హ్యాపీ ఫీలింగ్ పండగకి దసరా మామూలు అంటే ఇదేనండి మా మా ఫ్రెండ్స్ అందరం కలిగితే మాకు దసరా మామూలుగా ఉంది దసరా ఎక్కడ లేదు అందరం కలిసికట్టుగా చదువుతూ నవ్వుకుంటూ ఉన్నదే పండగ నేను ఈ పిల్లల గురించి ఆడపిల్లలు చూడకుండా ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మూడు పిల్లలు నేను పాలపర్తి నూకరాజు శ్యామల నా భార్య చాలా కష్ట చిన్న హోటల్ పెట్టుకొని రకరకాలుగా ఎన్నో కష్టాలు ఎదుర్కొని చిన్న చిన్న పనులు చేసి వాళ్ళని నలుగురిని నాలుగు ఊళ్ళో చదివించి అలా చేసి అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్లు చేయించి నాకు చదువు లేకపోయినా నా ఆలోచనతో ఇంత పిల్లలు బాగా చదివించగలిగాను అందుకే ఈ రోజున నాకు అందరూ లక్షాధికారిని ఎప్పుడైనా అవుతానేమో అనుకున్నాను ఇంకా లక్షాధికారి అవుతానా అనుకున్నాం ప్రతి రోజు కానీ ప్రతి పిల్లల లక్షాధికారుల కింద రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎన్నికైన వ్యక్తి కృష్ణవేణి గారు మా క్లాస్మేట్ అవడం మా అదృష్టం ఆవిడ ఎన్నో కష్టాలు పడి ఇంత స్థాయికి ఎదిగారు ఆవిడ ఎదిగిన స్థాయికి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా సహకారం చేశారు ఆవిడని వాళ్ళందరూ పోషించి పెంచి పెద్ద చేసి ఈ స్థాయికి తీసుకొచ్చారు ఆవిడ మా క్లాస్మేట్ అవడం మాకు చాలా అదృష్టం మేము ఆవిడకి ఈ చిరు సత్కారం చేయడానికి మేము తలపించి చిరు సత్కారం చేస్తాం 78 బ్యాచ్ టెంపర్స్ బ్యాచ్తో మాతో కలిసి చదువుకున్నటువంటి కృష్ణమణి గారు ఈరోజు జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు పొందడానికి మేమందరం కూడా చాలా గర్విస్తూ ఉన్నాము అలాగే ఇప్పటికీ కూడా తను పొందినటువంటి జాతీయ అవార్డుని వారి తల్లిదండ్రుల సమస్యలో కూడా మా విద్యార్థులు అంటే ఎవరైతే పూర్వ విద్యార్థులు ఉన్నారో వారందరి సమస్యలు తీసుకున్నందుకు
ఇంకా గర్వంగా ఫీల్ అవుతున్నాం మేమందరం కూడా కలిసి వారికి అభినందనలు తెలియజేయడానికి ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది।